కలియుగాంతంలో జరిగే పలు ఘటనల గురించి ఆయా పురాణాలు, కాలజ్ఞానులు చెప్పిన వాటిలో ప్రధానంగా గుర్తుకు వచ్చేది బసవన్న రెంకెవేయడం. రోజురోజుకు ఆకారం పెరగడమే కాకుండా ప్రళయానికి సాక్షిగా ఆయన రెంకె గుర్తు అని బ్రహ్మంగారు చెప్పారు. అటువంటి శైవక్షేత్రం అక్కడి విశేషాలు తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలో ప్రకృతి ఒడిలో ఈ సుప్రసిద్ధ యాగంటి క్షేత్రం ఉంది. చాలామందికి యాగంటి బసవన్న గురించి మాత్రమే తెలుసు. ఆ బసవన్న ఎప్పటికప్పుడు ఆకారం పెంచుకుంటూ ఉంటాడని కూడా తెలుసు. కలియుగాంతం అవుతున్న సమయంలో కనిపించే కొన్ని నిదర్శనాలలో యాగంటి బసవన్న రెంకెవేయడం కూడా ఒకటి అని తెలుసు. అయితే ఈ యాగంటి క్షేత్రానికి సంబంధించిన విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. యాగంటి క్షేత్రం ఒక శైవ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వరలింగం కొలువై ఉంది. శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపించడం విశేషం. యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్ద పెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రకృతి శిల్పి చెక్కినట్టుగా ఇక్కడి పర్వతాలు నిట్టనిలువుగా ఉండి కనువిందు చేస్తాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు, ఆ గుహల్లోకి వెళ్లడానికి వందలాది మెట్లు ఉంటాయి. యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే ఆనంద పారవశ్యం కలుగుతుంది. ప్రకృతి వడిలో రమణీయతను అనుభూతి పొందుతాం. మొదట యాగంటిలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నారన్న కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఇక్కడి దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా చెక్కారట. అయితే విగ్రహం ఖాళీలో లోపం కనిపించడంతో ఆ విగ్రహానికి ప్రతిష్ఠార్హత లేదని భావించారట. ఆ ప్రాంతంలో స్వయంభూగా వెలసిన ఉమామహేశ్వరలింగాన్ని తెచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించారట. అలా వైష్ణవ క్షేత్రం కావలసిన యాగంటి శైవక్షేత్రంగా మారిందట. అలాగే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. తిరుమల వెంకటేశ్వరాలయం కట్టిన సమయంలో అక్కడ ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని యాగంటిలోనే చెక్కించారట. అయితే విగ్రహం ఖాళీని చెక్కడంలో లోపం ఏర్పడటంతో ఆ విగ్రహాన్ని ఇక్కడే విడిచిపెట్టేశారట. ఇప్పటికీ ఆ వెంకటేశ్వర విగ్రహం యాగంటిలో పూజలు అందుకుంటూ ఉండటం మరో విశేషం. యాగంటి క్షేత్రంలో కూడా కాకులు కనిపించవు. దీనికి సంబంధించి కూడా ఒక కథ ఇక్కడ ప్రచారంలో ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అగత్యముని సంకల్పిస్తే విగ్రహం ఖాళీలో ఉన్న లోపం కారణంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీలు లేకుండా పోయింది. అగత్యుడు ఇలా జరిగిందేమిటా అని ఆలోచిస్తూ కారణాంతరాన్ని అన్వేషించడం కోసం తపస్సు ప్రారంభించాడట. అదే సమయంలో అక్కడ చేరిన కొన్ని కాకులు గోలగోలగా అరిచి అగత్యుడికి తపోభంగాన్ని కలిగించడంలో ఆయన ఆగ్రహించారట. ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదని శపించారట. ఈ కారణం వల్లే ఇక్కడ కాకులు కనిపించవని అంటారు. యాగంటి ఉమామహేశ్వరాలయంలో ఉన్న పుష్కరిణికి అగత్య పుష్కరిణి అనే పేరు ఉంది. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థల పురాణం పేర్కొంటోంది. ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ ఉంటుంది. ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరిణిలోకి చేరుతుంది. మండే ఎండల్లో అయినా ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండటం విశేషం. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. పర్వతం మీద ఉన్న వివిధ గుహలకు, ఆలయాలకు చేరడానికి ఉన్న మెట్ల మార్గాలు చూడ్డానికి చాలా బాగుంటాయి. యాగంటిలో ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. ఈ గోపురాన్ని దాటగానే రంగమంటపం, ముఖమంటపం, అంతరాలయం, గర్భాలయంలో లింగరూపంలో ఉన్న ఉమామహేశ్వరుల రూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడే ఉండే ఒక గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు. ఆ గుహను శంకర గుహ, రోకళ్ల గుహ అని పిలుస్తూ ఉంటారు. యాగంటి కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి యాగంటికి బస్సు సౌకర్యం కూడా ఉంది. యాగంటిలో వసతి సదుపాయం ఉండదు. అందువల్ల కర్నూలు, నంద్యాల, బనగానపల్లిలోనే వసతి ఏర్పాటు చేసుకుని యాగంటి క్షేత్రానికి వెళ్లవలసి ఉంటుంది. యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేము. సందర్శించాల్సిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి.